జాగ్రత్త పడతారు మీరు. అన్నా ఇప్పుడు తమ్ముడు అడిగాడు ఏకంగా కాలేజ్ ఫీ రీఎంబర్స్మెంట్ కూడా ఎగ్గొట్టేశాడు స్వామి. వసతి దీవెన విద్యా దీవెన అన్న పనికిమాల ప్రోగ్రాములు తీసుకొచ్చి మీకు కనీసం కాలేజ్ ఫీజు ఇచ్చే పరిస్థితి లేరు. అక్కడ 32 నుంచి 38 వేల రూపాయలు కాలేజ్ ఫీ అయితే 10 వేల రూపాయలు ఇచ్చి చేతులు తిప్పుకుంటున్నారు. అది ఇంట్లో తల్లిదండ్రులు భారంగా మారిపోతుంది. 4 సంవత్సరాలు 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది. చూడండి ఎంత న్యాయం. అనేక ముఖ్యమంత్రులు మారారు కానీ ఏ ముఖ్యమంత్రి కాలేజ్ ఫీ రీఎంబర్స్మెంట్ ఎగ్గొట్ల ఈయన ఎగ్గొట్టేశాడు. అది మొదటిది. అందుకే చెప్పిన రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత డైరెక్ట్ గా కాలేజ్ యజమానికి మేము ఫీ రీఎంబర్స్మెంట్ చేస్తాం. విద్యార్థులు కానీ వాళ్ళ తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము ఫీ రీఎంబర్స్మెంట్ అందజేస్తామని ఈ సభాముఖం మీకు ఇస్తున్న హామీ. ఈరోజు హాల్ టికెట్ కావాలన్నా డబ్బులు అడుగుతున్నారు, మార్క్ లిస్ట్ కావాలన్నా డబ్బులు అడుగుతున్నారు. ఇది ఈరోజు పరిస్థితి. అన్నా మీరు మీరు అడిగినట్లు మీరు చెప్పినట్లు ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటంటే రైతులకి కరెక్ట్ టైంలో పంట వస్తే ధర ఉంటుంది, ఒక 2 రోజులు అట్టి ఇటు అయితే ధరలు పడిపోతున్నాయి. ఇది పరిస్థితి. ప్రధానంగా ఏంటంటే వ్యవసాయం పైన ఆధారపడితే ఈ సమస్య ఉంటుంది. అందుకే పాడి పరిశ్రమను ప్రోత్సహించాలి, పట్టు పరిశ్రమను ప్రోత్సహించాలి, ఇతర అగ్రికల్చర్ ఎలైడ్ యాక్టివిటీస్ ప్రోత్సహిస్తేనే రైతులు ఆర్థికంగా నిలదొక్కోగలుగుతారు. ఏదో ఒకే పంట మీద ఆధారపడితే చాలా దెబ్బతింటున్నారు. ఇది నేను గమనించిన మా కుప్పం నియోజకవర్గంలో రైతులు ఈ స్థాయికి వచ్చారంటే దాని కారణం ఒకటి, ఒక పక్కన వ్యవసాయం చేస్తారు, ఇంకో పక్కన హార్టికల్చర్ చేస్తారు, మూడో పక్కన పట్టున్న చేస్తారు, లేదంటే ఆవులు అని ఉంటాయి. ఈ మూడు కలుపుకుని తీసుకెళ్తేనే వాళ్ళు ఈరోజు 1 ఎకరం మొదలైన వాళ్ళు 10 ఎకరాలు కొనుక్కోగలుగుతారు. డైవర్సిఫికేషన్ అనేది చాలా చాలా అవసరం మొదటిది. రెండవది ముందర మళ్ళీ చెప్తున్నా పెట్టుబడి తగ్గించాలండి. ఇప్పుడున్న డిఏపి ధరలు, ఎరువుల ధరలు, పురుగు మందు ధరలతో వ్యవసాయం ఎవరం చేయలేం. ఇది ఎట్టి పరిస్థితుల్లో పెట్టుబడులు తగ్గించాల్సిన అవసరం ఉంది. అదే ప్రభుత్వం పైన ఉన్న బాధ్యత. ఇది ఒక ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలోనే కాదండి, యూరోప్ తీసుకోండి, అమెరికా కూడా తీసుకోండి. అక్కడ వ్యవసాయం కూస్తో కాస్త లాభసాటి ఉందంటే దానికి కారణం ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలు. అక్కడ కూడా ప్రభుత్వాలు సబ్సిడీలు ఇస్తాయండి. డైరీ రైతులు కూడా అంటే పాడి రైతులు కూడా పెద్ద ఎత్తున అక్కడ సబ్సిడీలు ఇస్తారు. అందుకే నడవగలుగుతున్నాయి తప్ప లేదంటే వ్యవసాయం వ్యవసాయంగా చేయలేం. ఆ పరిస్థితి లేదు ఇప్పుడు, సబ్సిడీ లేకుండా చేయలేం. అందుకే తూచా తప్పకుండా ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకోవాలి. ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అప్పుడే వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. నా తమ్ముడు చెప్పినట్లు ఇప్పుడు మనం సుదీర్ఘంగా అందరం చర్చించాం. కొన్ని విషయాలపైన నేను చాలా స్పష్టంగా మీకు చెప్తాం కూడా జరిగింది. ఈరోజు మీరు చూస్తే భారతదేశంలోనే రైతుల ఆత్మహత్యలో ఆంధ్ర రాష్ట్రం 3వ స్థానంలో ఉందండి. 3వ స్థానం. చూడండి రైతుల పరిస్థితి. ఈరోజు అన్ని ధరలు పెరిగినట్టే దానికి కారణం పెట్రోల్ డీజిల్ ధరలు. ఆంధ్ర రాష్ట్రానికి కర్ణాటకకి లీటర్ డీజిల్ 11 రూపాయలు తేడా ఉంది. 11 రూపాయలు. ఈ మధ్య 1 రూపాయి పెరిగిందో లేదో తెలియదు. మేము పాదయాత్ర మొదలు పెట్టినప్పుడు 11 రూపాయలు, ఇప్పటికీ తగ్గించలేదు. బాబు గారు ఉన్నప్పుడు ఈనాడు ఇంత తేడా లేదు. దానికి ఈరోజు అంత పెట్రోల్ డీజిల్ ధరలు ఉన్నాయి. కనుక నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరిగినాయి, మీ ఎరువుల ధరలు పెరిగినాయి, మీ పురుగు మందు ధరలు పెరిగినాయి. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తేనే నిత్యావసర సరుకుల ధరలు, రైతాంగానికి కావాల్సిన ఇన్పుట్ ధరలు కూడా తగ్గుతాయి. అది చాలా స్పష్టంగా నేను చెప్పిన రేపు మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో పెట్రోల్ డీజిల్ పైన వేసిన పన్ను మేము ప్రక్షాళన చేస్తాం, తగ్గిస్తాం. తద్వారా నిత్యావసర సరుకుల ధరలు కూడా తగ్గించే బాధ్యత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. చివరిగానే ఒకటే చెప్తున్నా మీ అందరికి, పాలిచ్చే ఆవు కావాలా తన్నే దున్నపోతు కావాలా ఒకసారి మళ్ళీ మీరు ఆలోచించండి. పాలిచ్చే ఆవు కావాలి కదా, మళ్ళీ వస్తాడు, మళ్ళీ మాయ మాటలు చెప్తాడు, ప్రతి ఇంటికి 1 కిలో బంగారం ఇస్తానని చెప్తాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ ముద్దులు కూడా పెడతాడు. ఈసారి వచ్చి మళ్ళీ ఇంట్లో కూడా పడుకుంటాడు ఇప్పుడు ఏదో పల్లె నిద్ర అంటున్నాడు.
మలొస్తాడు అన్ని చేస్తాడు డ్రామాలు దయచేసి నమ్మద్దండి గతంలో రైతాంగం పరిస్థితి ఏంటి ఇప్పుడు మన పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించు ప్రత్యేకంగా మన నియోజకవర్గంకి వచ్చేగల ఎమ్మెల్యే గారిని రెండుసార్లు మీరు ఆశీర్వదించారు దీవించారు గెలిపించారు ఆయన మీకు చేసింది ఏంటి ఒక్కసారి ఆలోచించు ఏం చేశారు ఆలోచించు ఎక్కడన మిమ్మల్ని పట్టించుకున్నాడా ఏ నాడైనా మీ సమస్యలపైన పోరాడారు ఏ నాడైనా రైతుల ఆదుకోవాలి రైతులకు ఇచ్చిన హామీ జగన్ రెడ్డి నిలబెట్టుకోవాలని పోరాడాడని ఒక్కసారి మీరు ఆలోచించు ఎక్కడ మిమ్మల్ని పట్టించుకోరు ఏ నాడు మీ గురించి పట్టు అలా భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రంలో ఒక చరిత్ర ఈరోజు మిగిలింది అదేనంటే రైతులకి సంకల్పం మాకు మంగళగిరిలో కృష్ణాయపాలెం మాదిగ రైతులకి సంకల్పం చేసి జైలుకి తీసుకెళ్లారండి ఈ ప్రభుత్వం గతంలో ఏనా రైతుల్ని ఇట్లా అవమానించలేదు ఎన్నో సమస్యలు ఉండే ఎన్నో పోరాటాలు చేసిండు కూర్చోబెడతాం మాడుకుంటాం అన్ని మరి కానీ సంకల్పం చేసి తీసుకెళ్లిన ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంకా రైతుల రాజ్యం ఉంటుందా అని ఒక్కసారి మీరందరూ ఆలోచించవలసిందిగా నేను కోరుకుంటూ గతంలో ఎట్లయితే మేము ఆదుకున్నాం మిమ్మల్ని గతంలో ఎట్లయితే వ్యవసాయ రంగాన్ని అనుబంధ రంగాల్ని ప్రోత్సహించామో అదేవిధంగా 2024 తర్వాత ప్రోత్సహిస్తని ఈ సభాముఖంగా రైతాంగాన్ని నేను హామీస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు జై హింద్ జై తెలుగుదేశం.